చాలా మంది విశ్వాసులు ఈ దినాల్లో కూడా దేవుడు వారిని పనిచేయట కొరకాయి పరిచర్య చేయట కొరకాయి ఆహ్వానించినప్పుడు వారు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము పనిచేస్తాం కానీ నువ్వు కూలెంతిస్తావు. దేవుడు చాలా మంచివాడు గనుక నువ్వు పనిచేయాలని కోరుతున్నావు గనుక బహుశా ఆయన కూలి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంత ఉడంబడి చేసుకుంటున్నావు? వ్యాపార మనస్సు. కొంతమందిని మనం మందిరానికి పిలిస్తే లేదా దేవుని యొక్క పరిచర్యకు పిలిస్తే ఎంత వస్తుంది, ఏమొస్తుంది, లాభం ఏంటి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో. గుంటూరు జిల్లాలో ఏది చేయాలన్నా మనం చేస్తే లాభం వస్తుందా లేదా, కనుక జిల్లా వ్యాపారం మీద లాభాల మీద ఆలోచన సరళిలో నడుస్తుందంటే బహుశా తప్పు కాదేమో. ఈ దినాల్లో గుంటూరు జిల్లా అలాగుంటే ఆ దినాల్లో కూడా యేసుప్రభు వారు చెప్పిన ఉపమానములో ప్రజలు కూడా అలాగే ఉన్నారన్న సంగతి మనం గమనించాలి. దేవుని యొక్క పని చేయట కొరకే మన కూలి లాభాలు ఆపేక్షించడానికి వీల్లేదు. కొంతమంది వ్యాపారవేత్తలు మన మధ్యలో కూడా ఉన్నారు. నేను భౌతికమైన వ్యాపారవేత్తుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన లేదా విశ్వాసులైన వ్యాపారవేత్తుల గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు నీ దగ్గరికి వచ్చి మందిరికి రమ్మంటే, ప్రభువా నేను మా ఊరు నుండి మందిరానికి వెళ్ళాలంటే పోవటానికి సర్వీస్ ఆటోలో 10 రూపాయలు, రావటానికి సర్వీస్ ఆటోలో 20 రూపాయలు, 20 రూపాయలు వాక్యం అక్కడ చెప్తారా? ఒకవేళ నేను ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళితే నాకేమైనా ఉపయోగం ఉందా? నేను చదువుల్లో పాస్ అయితే మందిరానికి వస్తా, బీఈడీ పాస్ అయితే మందిరానికి వస్తా, ఉద్యోగం వస్తే మందిరానికి వస్తా, పెళ్లి చేయితే మందిరానికి వస్తా, పిల్లలు అవుతే మందిరానికి వస్తా, ఇల్లు కట్టించుకుంటే మందిరానికి వస్తా, మా పంట పొలాలు బాగా పండితే మందిరానికి వస్తా, మా గేదెలు ఎక్కువగా పాలిస్తే మందిరానికి వస్తా, మా ఇంట్లో గాలి రాకుండా ఉంటే మందిరానికి వస్తా, మా ఇరుగు పొరుగు వారికి గాలి పట్టింది వారికి గాలి పోతే మందిరానికి వస్తా, ఇలాగ దేవునితో మనము ఒడంబడిక చేసుకునే వారముగా ఉన్నాము. వ్యాపారవేత్తలు అంతే కదా, షరతుల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, కానీ మనఃపూర్వకంగా దేవునితో షరతులు విధించకుండా దేవుని కార్యంలో పనిలో నిమగ్నమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని సంఘాలు ఇలాంటి వ్యాపారవేత్తలు ఉన్నారు. వారు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడంతా ఇలాంటి షరతులతో వస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది ఆత్మీయమైన లక్షణం కాదని మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయము. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనల్ని ప్రేమించినాడు, తన పని కొరక ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానం ఉచితం. ఆయన మనల్ని ఈ పని కొరకే ఆహ్వానించిన తర్వాత ఆయన పనిలో భాగస్థులు కావటం మన యొక్క ధన్యత. అలాంటి ధన్యకరమైన పరిచయంలో మనం భాగస్థులు కాకుండా దేవునితో ఉడంబడిక లేదా దేవునితో బేరమాడుట, దేవునితో వ్యాపార బంధంలోనికి దిగుట ఆ ఆత్మీయ సంబంధమైన లక్షణం అంటారా? కాదు కదా. అదొక ఊరు, ఆ ఊర్లో ఒక పెద్ద మందిరం ఉండేది. అక్కడ ఒక డిప్టీ కలెక్టర్ హోదాలో ఒక అంకులు పరిచర్య చేసేవాడు. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అయినా అన్ని దైవిక తలాంతులు ఆయనకు ఉండేవి. చక్క వాక్యం చెప్పేవాడు, చక్కగా పాటలు పాడేవాడు, కంచెరి కొట్టేవాడు, ఇతరులను ప్రోత్సహించేవాడు. సామాన్యమైన ప్రజలతో ఆయనకు ఎలాంటి డిస్టెన్స్ లేకుండా, తేడా లేకుండా అందరితో ఏకముగా లేదా కలిసిపోయి జీవించేవాడు. ఆయన ఆదివారం మందిరానికి వస్తున్నాడంటే, మందిరం చాలా పెద్దది, అంటే మందిర కాంపౌండ్ దాదాపు ఒక 1/2 ఎకరం ఉంటుంది. ఆ కాంపౌండ్ అంతా దాదాపు కిక్కిరిసిపోయేది. నేను అక్కడికి ఎప్పుడైనా పరిచర్య కొరకు వెళితే అంకుల్ అనేవాడిని, అంకుల్ దేవుడు మీకు ఎన్ని తలాంతులు ఇచ్చినాడు, అంకుల్ దేవుడు మీకు అనుగ్రహించిన తలాంతులను బట్టి ప్రజలు తండోపుతండాలుగా వచ్చారు, మందిరం కిక్కిరిసి నిండిపోయింది అంటే, ఆయన పరిచయం అంతా అయిపోయిన తర్వాత అనేవాడు, బ్రదర్ వీళ్ళంతా వ్యాపారస్తులు అనేవాడు. నేను అన్నాను, అంకులు ఏంటి అంకులు, మీరు విశ్వాసులు కదా మీరు వ్యాపారస్తులు అంటారంటే, వీళ్ళంతా వ్యాపారస్తులు విశ్వాసులు కాదు అని. కనుక విశ్వాసులు కాకుండా వ్యాపారస్తులు కూడా ఈ దినాల్లో మందినికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, వీళ్ళు వ్యాపారస్తులు ఎలాగ అంకులు అంటే, ఆయన చెప్పేవాడు, నేను డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నాను కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారో చూడు అని, చూడు అనేవాడు. ఏం చేసేవాడు అంటే, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, ఒకవేళ రేషన్ కార్డు కావాలంటే ఒక అర్జీ రాసుకుని వచ్చి ఆయనకి ఇచ్చేవాళ్ళు. అన్నా మాకు ఒక రేషన్ కార్డు రావాలా, సరే నక్క రేపు ఆఫీస్లో వచ్చి కలవండి. అన్నా మాకు ఆటోకు లోన్ కావాలా, సరే నక్క రేపు ఆఫీస్లో వచ్చి కలవండి. మాకు గేదెలకు లోన్ కావాలా, రేపు వచ్చి ఆఫీసులో కలవండి. మాకు రిక్షా కావాలా, ఇళ్ళు కావాలా, ఇంద్రమ సగృహాలు కావాలా, వచ్చి రేపు ఆఫీసులో కలవండి. కనుక మందిరంలో పరిచయం అయిపోయిన తర్వాత ఆయన చేతి నిండా అర్జీలే అర్జీలు. మరి వీళ్ళంతా విశ్వాసులా వ్యాపారులా? వీరంతా సోమవారం ఆఫీస్కి వెళితే ఆయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి, వీళ్ళు సామాన్యంగా వెళ్ళింటారు కదా, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ కంటే అటెండరే చాలా పవర్ఫుల్ పీఓనే.
లోపలికి ఆయన పంపిస్తేనే పంపించినట, లేకపోతే లేదు. కనుక ఎవడన్నా సాధారణంగా అక్కడికి వెళితే లోపలికి వెళ్ళొద్దు సార్ చాలా పనిలో ఉన్నాడు అని వారిస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ అన్న మాకు పరిచయమే, మా మందిరానికి వస్తాడు, ఏంటమ్మా అన్న అంటావు, ఆయన సారు డిప్యూటీ కలెక్టర్, ఏంటి డిప్యూటీ కలెక్టర్ అయినా మాకు అన్నేలేండి లోపలికి వెళ్తాం అని, మీ పేరేంటి మీ ఊరు ఏంటంటే వాళ్ళు చెప్పేవాళ్ళు పలానా పేరు పలానా ఊరు అని. అటెండర్ లోపలికి వెళ్ళి సార్కి చెప్పేవాడు, సార్ పలానా ఊరు నుండి పలానా వాళ్ళు వచ్చారంటే ఆక నా లోపలికి రమ్మని చెప్పండి. వీళ్ళకి చెప్పనలేవు కానంత సంతోషం, మమ్మల్ని డిప్యూటీ కలెక్టర్ గారు అక్కని పిలుస్తున్నారని. లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన ఎదుట కుర్చీలో కూర్చోబెట్టుకునేవాడు, మిగతా ఎంఆర్ఓలు ఆర్ఐలు ఇలాంటి వాళ్ళంతా చేతులు కట్టుకుని ఆయన ఎదుట నిలబడితే వీళ్ళు సాధారణంగా మాసిపోయిన దుస్తులు వేసుకుని ఆయన ఎదుట కూర్చుంటే వీళ్ళని అక్క అన్న తమ్ముడు చెల్లి అని సంబోధించి మాట్లాడుతుంటే పక్కన ఆఫీసర్లకు రక్తం ఉడికిపోతుండేది. సరే ఈ వ్యాపారస్తులు వెళ్ళిన తర్వాత వీళ్ళ పని ఒక వారంలో ముగిసిపోయేది. రేషన్ కార్డు కావాలన్నారు, రేషన్ కార్డు జారీ చేసేవాడు ఒక ఆర్ఐని పిలిచేవాడు, లేదా ఎంఆర్ఓ ఎవరో ఉంటారు కదా మీకు రేషన్ కార్డు కావాలా, ఏ ఏరియా మీది, కన్నవారి తోట. సరే కన్నవారి తోట ఎంఆర్ఓ ఎక్కడ, ఇదిగో సార్ నేను ఇక్కడే ఉన్నాను, చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు, వీళ్ళకి రేషన్ కార్డు కావాలంట. సరే ఆర్ఐని పిలువు, ఆర్ఐ కన్నవారి తోట, ఆర్ఐ ఎక్కడ, నేరుగా వచ్చి దగ్గర నిలబడేవాళ్ళు. ఆర్ఐ వచ్చిన తర్వాత విలేజ్ అసిస్టెంట్ ఎక్కడ, ఇలాగ రకరకాల ఆఫీసర్లు అందరిని పైనుండి కిందకు పిలిస్తే అందరు చేతులు కట్టి నిలబడితే ఆ మర్జీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సాయంకాలం లోపల రేషన్ కార్డు తయారు చేసి తిరిగి వచ్చేటప్పటికి అమ్మా రేపు వచ్చి తీసుకో అని చెప్పరు, మా తలారు వచ్చి మీకు రేపు మీ ఇంటికి ఇచ్చేస్తాడులే అని చెప్పేవాళ్ళు. ఇలాగ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు కదా, ఎవరో ఇరుగు పొరుగు అమ్మలక్కలు అడుగుతారు కదా, ఏంటక్క మీరు రేషన్ కార్డుకు అప్లై చేశారు, ఏమైంది ఏమైంది, మాకు మందిరంకి వచ్చి అన్నీ డిప్యూటీ కలెక్టర్ కదా అన్న దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు కావాలని అడిగాము, సాయంకాలంకి జారీ చేసాడు, మేము ఆఫీస్కి వెళ్ళలేదు, మా ఇంటికే వచ్చి వాళ్ళు తెచ్చిచ్చిపోయారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఏమైనా పని చేస్తారని మీరు కలలోనైనా ఊహిస్తారా. ఇలాగ వాళ్ళు చెప్పేటప్పటికైతే మేము వస్తాం మాకు అవసరం ఉంది, అయితే మీరు ఈ రోజు రావద్దు ఆదివారం రండి. ఆదివారం మందిరం నిండిపోయేది, వ్యాపారస్తులు పెరిగిపోతున్నారు, ఇంక ఇరుగు పొరుగు వారిని మాట్లాడిస్తే ఏంటక్క అంటే అబ్బా అన్నన్నా దేవుడన్నా. కనుక ఈ దేవుని భక్తులు ఆదివారమున ఈ చిన్న దేవుడైన అంకును చూడటానికి వచ్చేవాళ్ళు. కొన్ని రోజులు ఇలాగ సాగిపోతుంటే మందిరం కిక్కిరిసిపోతుంటే పెద్ద దేవుడు ఏం చేశాడంటే చిన్న దేవునికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. చిన్న దేవుడు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి చిన్న దేవుని భక్తులంతా మందిరం మానేశారు, చాపులు ఖాళీగా ఉన్నాయి, మందిరం బోసిపోయింది. అప్పుడు అంకుల్ నాతో చెప్పిన మాట నాకు అర్థమైంది, వీళ్ళు విశ్వాసులు కాదు, ఎవరు వీరు, వ్యాపారస్తులు. ఇది నా దేవుని మందిరావణంలో చాలా మంది అలాంటి వ్యాపారస్తులు ఉన్నారు, దేవునితో ఉడంబడిక కలిగిన వారు ఉన్నారు. నువ్వు పలానా కార్యం నా జీవితంలో చేస్తేనే నీ మందిరానికి వస్తా, చేయకపోతే నేను నీ మందిరానికి రాను, అది వ్యాపార లక్షణం. దయచేసి అలాంటి లక్షణం నుండి మనం తప్పించబడాలని దేవుడు కోరుచున్నాడు.